పెట్టండి సార్ నిరంజన్ గారు హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ టుడే ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ వీడియో సో ప్లీజ్ సరక వాట్ ఎవర్ లైఫ్ రిస్క్ అనేది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు అందుకే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే మంచిది అలా కాదని నేను ఇలానే చేస్తా అంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది మరి నేచురల్ పెర్ఫ్యూమ్ కోసం ఈమె చేసిన నేచురల్ పర్ఫార్మెన్స్ వీడి మార్కెటింగ్ స్కిల్తో చేసిన అల్చల్ రీల్ కోసం తన మొబైల్నే గంగలో కలిపిన వీడి వీరగాథ ఇలాంటి కొన్ని ఫన్నీ క్రేజీ క్రేజీ మూమెంట్స్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యంలే స్టార్ట్ అవర్ వీడియో ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలా సార్ ఇప్పుడున్న ఈ కాలంలో ఏ చిన్న బిజినెస్ చేయాలన్నా కొంచెం కష్టమైన పనే కానీ తమకున్న నాలెడ్జ్కి తమ కళా పోషణని యాడ్ చేసి బిజినెస్లో క్లిక్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇదిగో కూరగాయలు అమ్మడానికి మనోడు చేసిన అల్చల్ అంతా ఇంతా కాదు ఈ ఒర్రుడితో మార్కెట్ మొత్తం షేక్ షేక్ చేశాడు ఇప్పుడున్న ఈ కాలంలో ఇలా ఉంటేనే తప్ప బిజినెస్లో ముందుకు పోలేము మరి ఇతని బిజినెస్ స్కిల్స్కి ఒక లైక్ వేయాల్సిందే కదా మన డైలీ లైఫ్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో వింత వింత పనులు చేసే వాళ్ళని చాలామందినే చూస్తుంటాం ఇక వాళ్ళు చేసే పనులంటారా వీళ్ళని చూస్తే నో కమెంట్రీ ఓన్లీ షాకింగ్ అండ్ లాఫింగ్ ట్రైన్లో జర్నీ చేస్తున్న ఈమెకు అనుకోకుండా ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించినట్టుంది మాస్క్ తీసి డౌట్ క్లియర్ చేసుకుందాం అనుకుంది కానీ ఇంకా డౌట్ క్లియర్ కానే కాలేదు ఇక టెస్ట్ చేయక తప్పదనుకుందో ఏమో కానీ కొంచెం షాంపిల్ తీసుకొని డౌట్ క్లియర్ చేసుకుంది పాపకి అప్పుడు అనిపించినట్టుంది ఈ కంపంతా మనదే అని ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది ఈ పర్ఫార్మెన్స్ కి ఒక బెస్ట్ టైటిల్ మీ స్టైల్లో కింద కమెంట్ చేయండి ఎందుకు పుడతారో కూడా తెలియదండి ఓకే సెకండ్ అండి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు మనకు మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత గుర్తుకొస్తుంది అదే గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని అలాంటిదే ఇదిగో ఈ వీడియో చూడండి బైక్ మీద వెళ్తున్న ఇతనికి రోడ్డుపై ఏదో ఒక నోటు కనిపించినట్లుంది బైక్ పక్కకి స్టాండ్ వేసి తీసుకుంటే అంతా నార్మల్గానే ఉండేది అని అలాగే బైక్ పై నుంచి చాలా కష్టపడి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ సీన్ రివర్స్ అయ్యి ఇద్దరూ కింద పడిపోయారు చారణ కోడికి బారణ మసాలా అంటే ఇదిగో ఇదేనేమో మరి ఆ బండి తీసుకొచ్చి మా సార్ కప్పేస్తే ఎస్ఐ గారు కప్పేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పెద్దవాళ్ళు పిలిచి వాళ్ళ అన్నోళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బండి ఇచ్చి పంపేయడం జరిగింది పొట్టోడికి దోలు తీరిపోయింది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అప్పుడప్పుడు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మనోల్ని ఇచ్చే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను ఆ టైంలో ప్రపంచం బద్దలైనా పాయింట్ కిందికి జారిపోయినా పర్లేదనే రేంజ్లో ఉంటుంది వీళ్ళ డెడికేషన్ మరి ఇదిగో ఇలా ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి మనోడు కింద మీద పడుతూ సర్కస్ ఫీట్లు వేస్తూ బాగానే వచ్చాడు కానీ మనోడు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాడు అనుకుంటా పాయింట్ జారిపోయింది ఏదేమైనా వచ్చిన పని అయితే చేసిండు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయనే చేసిండు ఇన్స్టా రీల్స్ అయినా యూట్యూబ్ షార్ట్స్ అయినా వీటిని చేయడానికి మనోళ్ళు ఉపయోగించే జుగాడ్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఇదిగో ఇతను కూడా అలాగే మొబైల్కి ఒక జుగాడ్ సెటప్ చేసి సినిమాటిక్ లుక్లో సీన్ అదిరిపోయేలా వీడియో తీద్దామనుకొని బాగానే ప్లాన్ చేశాడు కానీ వీడియో రాలేదు మొబైల్ రాలేదు పాపం వీడియో తీద్దామని వస్తే మొబైల్ ఆమ్ ఫుట్ అయిపోయింది అందుకే ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మొదలు పెట్టండి ఒక 1 ఇయర్ బ్యాక్ వ్యాక్సిన్ వేసుకోవడానికి మనోళ్ళు చేసిన అల్చల్ పర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటారు చూడండి
ఇదిగో ఈ అవ్వ చేసిన యాక్టింగ్ చూడండి. దెబ్బకు మెడికల్ సిబ్బంది కూడా బెదిరిపోయారు. పూనకం వచ్చినట్టు చేసేసరికి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయారు. ఏంటండి ఇది పద్ధతి? కొన్ని సందర్భాల్లో కర్మ అనేది ఎలా ఉంటుందంటే మనం మంచి చేయాలని పోయినా సరే మనకు చెడే జరుగుతుంది. ఇదిగో ఇతను ఆ అమ్మాయిని పడవ ఎక్కిద్దామని హెల్ప్ చేస్తుంటే పాపం అనుకోకుండా స్లిప్ అయ్యి ఆమె బాగానే ఎక్కింది, కానీ మనోడే నీళ్ళలో పడిపోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ఫన్నీగా అనిపించిన వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.